శ్రీ వెంకటేశ్వరుని ఆయన రూపాన్ని, ఆయన రూప వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆయన రూపమని రూపం యొక్క పల్లకి మోసినటువంటి మహనీయులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఆ తర్వాత ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు, బ్రహ్మవని శేషబ్రహ్మం. అతను ఏమండి ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా, అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బ్రహ్మానందం వేసిన బొమ్మను వేస్తున్నారా, బొమ్మ బాగుంది అని వేస్తున్నారా నాకు తెలియదు. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. అందుకని సాధారణంగా మన ఈ కళాశాలలో యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని శిల్పాలని వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు. ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన. ఈ ఐదు కళలు అందరికీ అబ్బం. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు, లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు, అతి తక్కువ మందికి, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అటువంటి లలిత కళలు కలిగినటువంటి వాళ్ళని మనం ఇవాళ ఆయనెవడెవడో బ్రహ్మాండంలో బొమ్మలు వేసుకుంటాడు, ఆడేదో నాట్యాలు సినిమాలో యాక్టింగ్ చేస్తుంటాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది మనకి. శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు ది డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు హళిబేడు టెంపులు, హరప్పా టెంపుల్ ఇక్కడ ఆ దగ్గరికి వెళ్తే ఒక అంగుళంలో ఉన్నటువంటి ఒక చిన్న శిల్పం, ఒక ఒక బోర్డర్ అలా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ అలా నాట్యం చేస్తున్న భంగిమ రూపంలో ఉంటే ఆ భంగిమకి అంత అంగుళం, అంగుళంన్నరలో ఉన్నటువంటి ఆ బొమ్మకి ముక్కు మీద పుడక ఉంటుంది. ఆ పుడకను మనం అలా కదిలిస్తే కదులుతుంటుంది. అలాంటివి ఆలయం చుట్టూ చెక్కినటువంటి శిల్ప కళాకారుడు వాడికి చావు ఎక్కడదండి, పిచ్చోళ్ళు కాకపోతే మనం మనం అనుకుంటాం అన్ని దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం చచ్చిపోయిన అమరశిల్పి జగ్గన్న గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, ఎంతమంది ఎంతమంది సంచరించి నడయాడినటువంటి భారతావని, ఈ భరత భూమిలో ఎంతోమంది చిత్రకారులు. ఈ చోటనే కదా సత్కవీంద్రుని కంబని కలము నిప్పులలోన కలిసిపోయి, ఈ చోటనే లేత ఇల్లాలి నల్లభూసల సౌరు గంగలో కలిసిపోయి, ఈ చోటనే చిత్రలేఖకుని కుంచెయు నశించే అంటాడు. పేరెన్ని కగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే అని జాషువా అంతటి మహాపండితుడు చిత్రకారుడికి అంతటి విలువనిచ్చాడు. సో చిత్రం అనేది, చిత్రకారులు అనేది అది గొప్పది, తక్కువది, ఇందులో బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పటం, బొమ్మలో బొమ్మ బాగలేదా, మనం చూసే చూపు బాగలేదా, అందులో అందాన్ని చూడగలిగితే బాగానే ఉంటుంది. గులాబీ పువ్వులో ప్రతివాడు అందాన్ని చూస్తాడు, గడ్డి పువ్వులో అందాన్ని చూడగలగాలి, అది కదా గొప్పతనం, అది కదా కళాత్మక వైభవం, అది కదా భగవంతుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికత శక్తి. భావితరాల వాళ్ళని ఎంత పెద్దవాళ్ళుగా చేయాలో ఆలోచించాలి. దానికి ఉపయోగపడే విధంగా మన పుస్తకం, మన పుస్తక రచన, మన చిత్ర రచన, మన చిత్రకళా రచన అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్
రాము బాబు కార్తీక్. మేము ముందుకు వచ్చేసి ఈ పుస్తకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క A4 సైజ్ కేటాయించడం జరిగింది. రెండు వీళ్లకు ఒక్కరి దగ్గర కూడా మేము ఈ పుస్తకం గురించి ఒక రూపాయి కూడా ఎంట్రీ ఫీజు తీసుకోలేదండి. చక్కని పుస్తకం మీ ముందుకు తీసుకురావడానికి తీసుకురాగలిగా. సార్ చిత్రకళార్చన ఇస్తున్నారు. ఆంజనేయుల గారి పుస్తకాన్ని వారి కుమార్తె అందుకుంటున్నారు. ఆ బొమ్మ తెలియజేస్తుంది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదే కావాలి. ఒక సెకండ్ సార్ కొంచెం మంచి క్యారెక్టర్ ఇచ్చారు కదా, అడిగేది సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంటి, కస్టమర్లు వస్తున్నాడు రీడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.